కొంతమంది మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. లక్షల లక్షలు ఫీజులు కడుతూ ఇంటర్మీడియట్ విద్యని పూర్తి చేసిన విద్యార్థులు ఈరోజు రిజల్టు తారుమారు కావడంతో ఎంతోమంది బలిదానం చేసుకున్నారు. ఇటు కేసీఆర్ ఎలాంటి విద్యార్థులమైన శ్రమ బాధ్యత చూపిస్తలేడు. అధికారులు ఎంతమంది ఏబీపీ పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తుంటే కూడా విద్యార్థి సంఘాలను అరెస్ట్ చేయడం జరుగుతుంది. తల్లిదండ్రులు కూడా తీవ్ర ఆందోళనకు గురవుతుంటే వాళ్ళను కూడా జైల్లో వేయడం జరుగుతుంది. కేసీఆర్ ఇమాటికి బంగారు తెలంగాణ అంటాడు, కానీ ఇది బలి తెలంగాణ మారబోతున్నట్టుంది. తెలంగాణ ఇంటర్మీడియట్ అధికారి అశోక్ కుమార్ గారి వల్ల ఇంటర్ ఫలితాల అవకతవకల వల్ల దాదాపు తెలంగాణలో 19 విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకోవడం జరిగింది. ఈ తెలంగాణ ప్రభుత్వానికి ఎంతో సిగ్గుచేటు. ఈనాడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మైక్ దొరికితే చాలు నేను తెలంగాణను బంగారు తెలంగాణ చేస్తున్నా అని చెప్తున్నాడు. ఈరోజు ఏబీపీ డిమాండ్ చేస్తుంది, ఈ ఏబీపీ ప్రశ్నిస్తుంది, బంగారు తెలంగాణ అంటే విద్యార్థుల ఆత్మ బలిదానాలైనా అని ఏబీపీ ప్రశ్నిస్తుంది. ఇప్పటికైనా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దీనిపై చొరవ తీసుకుని తెలంగాణ ఇంటర్ ఫలితాలపై అవకతవకలు జరిపిన అధికారులపై వెంటనే చర్యలు తీసుకుని అన్యాయం జరిగిన విద్యార్థులకు అలాగే చనిపోయిన విద్యార్థులకు న్యాయం జరిగేలా కేసీఆర్ గారు చర్యలు తీసుకోవాలి. అలాగే ఫెయిల్ అయిన విద్యార్థులకు ఉచితంగా రివాల్యుయేషన్, ఎలాంటి ఫీజు లేకుండా పేపర్ రివాల్యుయేషన్ జరపాలని ఏబీపీ డిమాండ్ చేస్తుంది. లేదంటే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ కార్యాలయం ముట్టడికి ఏబీపీ వెనకాడాలని ఈ సందర్భంగా ఏబీపీ తెలియజేస్తుంది. ఓకే. అంత కూడా చేయాలి.